హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. హైదరాబాద్ ఇదో చారిత్రాత్మక నగరం. రాజులు పాలించిన ఈ నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం కూడా ఉంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా తన ముద్దుల ప్రేయసి భార్య అయిన బాగమతి కోసం కట్టిన ప్రాంతమే మన సుందర నగరం, ఈ భాగ్య నగరం. అయితే ఈ నగరానికి ఒక హిందూ స్త్రీ పేరు పెడతావా అని ప్రశ్నించిన వారి కోసం బాగమతిని హైదర్ మహల్ గా మార్చి భాగ్య నగర్ ని హైదరాబాద్ గా మార్చాడు కులీ కుతుబ్ షా. ఇంతకీ వీరి ప్రేమ వ్యవహారం ఎలా సాగిందో ఈ వీడియోలో చూద్దాం. షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్ మహల్ ను కట్టించాడు, కానీ కులీ కుతుబ్ షా ఒక మహా నగరాన్ని నిర్మించాడు. బహుశా మానవ చరిత్రలోనే తొలి ప్రేమ నగరం మన హైదరాబాద్. బాగమతి తన ప్రియుడి కోసం మతాన్ని వదులుకుంది, ఆమె పేరుతోనే హైదరాబాద్ ఏర్పడింది. గోల్కొండ ప్రభువైన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మూడో కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1556 ఏప్రిల్ 4న గోల్కొండ కోటలో జన్మించాడు. చిన్నతనం నుంచే కులీ కుతుబ్ షా తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా, అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యుడిగా గుర్తింపు పొందాడు. 1580లో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మరణించాడు. తండ్రి సూచనల మేరకు అప్పటికే అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా 14వ ఏటనే పాలనా పగ్గాలు చేపట్టాడు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తండ్రి ప్రారంభించిన పనులను పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని చురగొన్నాడు. కులీ కుతుబ్ షా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే తత్వం తండ్రి వారసత్వ సంపదగా స్వీకరించి మతాలకు అతీతంగా ప్రజలందరినీ సమానత్వ భావనతో చూసేవారు. మతాలకు అతీతంగా భాగమతి అనే నర్తకిని ప్రేమించి పరిణయమాడినట్లుగా ఆమె పేరుతోనే భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. వివాహానంతరం ఇస్లాం స్వీకరించిన తర్వాత భాగమతి పేరు హైదర్ మహల్ గా మార్చుకున్నారని, ఆమె పేరుతోనే నగరానికి హైదరాబాద్ నామకరణం జరిగిందని అంటారు చరిత్రకారులు. ఇక వారి లవ్ స్టోరీలోకి వెళ్తే, కాలిపట్టాల చిరు సవ్వడిలో ఆమె వడివడిగా అడుగులు వేస్తూ పల్లె పొలిమేరలో ఉన్న ఆలయానికి వెళ్తోంది భాగమతి. ఆ సమయంలో అటుగా వస్తోన్న యువరాజు ఆమెను చూశాడు. ఆ ముగ్ధమోహన సౌందర్య రాశిని చూసి అప్రతిభుడయ్యాడు. గుర్రంపై ఆసీనుడై ఉన్న ఆయన మంత్రం వేసినట్టుగా ఆగిపోయాడు. ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆమె కొద్దిగా తలెత్తి అతన్ని చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. దేవకాంతలా ఉన్న ఆమె రూపం, మోములోని అమాయకత్వం నిజంగానే ఆయనను ముగ్ధుణ్ణి చేశాయి. ఆ ఉదయం వారి తొలి ప్రేమకు సంకేతం. ఆయనే గోల్కొండ యువరాజు కులీ కుతుబ్ షా, ఆమె భాగమతి. అద్భుత ప్రేమ కావ్యంలో నాయక నాయకులు వాళ్ళు. ఆమె చక్కటి నృత్యకారిణి. గోల్కొండకు 10 మైళ్ళ దూరంలో ఉన్న చించలం, నేటి సాలిబండ అనే చిన్న గ్రామంలోనే భాగమతి ఉండేది. ఆమెను కలుసుకోవటానికి కులీ కుతుబ్ షా ప్రతిరోజు గోల్కొండ నుండి మూసీ నది దాటి వెళ్లేవాడట. ఒకరోజు భాగమతిని కలవటానికి యువరాజు ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కుతున్న ముచికుందా నదిని దాటి వెళ్లాడు. ఆ సంగతి తెలిసిన తండ్రి చాలా కలత చెందాడు. కుమారుడు ప్రేమలో పడ్డందుకు కాదు, భాగమతిని ప్రేమిస్తున్నందుకు కాదు, ప్రాణాలకు తెగించి నదిని దాటుతున్నందుకు. వెంటనే పురాణా పూల్ వంతెన నిర్మాణానికి ఆదేశించాడట. దీని నిర్మాణం 1578లో జరిగింది. ఈ వారధి ప్రేమకు బాటలు వేసినందువల్ల చాలా మంది దీన్ని ప్యార్కా పూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాణా పూల్ వంతెన ప్యారిస్ లోని సైనీ నదిపై నిర్మించిన బ్రిడ్జిలో ఒకే డిజైన్ లో ఉండటం విశేషం. ఇకపోతే ఆమె సాధారణ యువతి, అతను యువరాజు. ఆమెది హైందవ సాంప్రదాయం, అతనిది మహ్మదీయ మతం. వారి ప్రేమ ముందు ఆ ఆంతర్యాలు నిలవలేదు. వారి నిజమైన ప్రేమను పెద్దలు ఆశీర్వదించారు. పెళ్లి బంధంతో వారిని ఏకం చేశారు. ఈ గొప్ప నగరానికి ఆమె పేరుతో భాగ్య నగరంగా నామకరణం చేశారు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.